రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కర్ఫ్యూ సందర్భంగా ఆవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని చల్లపల్లి ఆవనిగడ్డ నాగైలంక తదితర చెక్ పోస్ట్ ప్రాంతాలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది చేస్తున్నటువంటి డ్యూటీలను ఆయన పరిశీలించారు. కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మల్లికా కర్గ్ ఆవనిగడ్డ పరిధిలోని లాక్డౌన్ అమలు తీరు చక్కగా ఉందని, ప్రజలు వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అలాగే లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్నందువల్ల కర్ఫ్యూ విధించడం జరిగిందని, ప్రజలు ఎవరూ కూడా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్త వహించి పోలీసు వారికి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దట్ మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ వై మళ్ళీ లాక్డౌన్ కర్ఫ్యూ డిసిజన్ హ్యాస్ బిన్ టేకన్ బై గవర్నమెంట్. అండ్ ఫ్రమ్ 12 PM టు 6 AM దెర్ ఈస్ టోటల్ కర్ఫ్యూ ఓవర్ యూర్ ఎక్సెప్ట్ సమ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ మెడికల్ షాప్స్ హాస్పిటల్ దిస్ కైండ్ ఆఫ్ అండ్ సమ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫ్యాక్టరీస్ అగా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ టోటలీ క్లోజ్. So my request to all the citizens of our country to cooperate with the government and police in implementing this lockdown successfully. Always follow your all sanitization measures follow cheyali. Eppudu mask veyali and social distancing should always be maintained. అండ్ ఈవెన్ దో ఫ్రమ్ 6 AM టు 12 AM లాక్డౌన్ లేదు, బట్ స్టిల్ ఓన్లీ చాలా అవకాశం ఉంటే ఓన్లీ దెన్ యూ షుడ్ కమ్ అవుట్, అదర్వైజ్ ఇంట్లోనే సేఫ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్.